పొద్దుగల పొద్దుగల ఏసీ అంటే చల్లగా ఉంటుంది. పొద్దుగల కదా ఏసీ ఎప్పుడైనా చల్లగానే ఉంటుంది. సో హాయ్ హలో వెల్కమ్ టు రౌడీ రోహిణి. కొంచెం గొంతు దొబ్బింది సో ఆ మాడ్యులేషన్ రావట్లేదు నాన్న. అసలు ఒకసారి నా గురించి చెప్పమా. నేను చెప్పింది బాగుంది, ఐఎమ్ వెరీ సారీ. సో ఈ రోజు మా షూట్ ఏంటో తెలుసా? తెలుసా లేదా? మీరు చెప్తేనే నేను చెప్తాను. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చెప్తారు. ఈ పాప నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుందమ్మా. సో ఈ రోజు మా షో ఏ షో అనేది మరి తర్వాత మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఎందుకని మనం చేసుకుంటున్నాం. తర్వాత ఫస్ట్ వచ్చి రాగానే లగేజ్ నన్ను లోపల పెట్టేశారు. ముందు వచ్చిన పని చేసేది. వచ్చిన పని ఏంటి? టిఫిన్. టిఫిన్ వచ్చేస్తుంది. ఇంటి దగ్గర నుంచి కూడా అమ్మ టిఫిన్ పెట్టింది కదమ్మా. బాత్ అండ్ బాడీ వర్క్స్ అని చూస్తున్నారు కదా, అవి కాదు, ఆ బ్యాగ్ని ఇట్లా వాడేస్తున్నాం మేము. అట్టు చపాతి రెండు కలిసి ఉన్నాయి. ఇప్పుడు తినేసి మనం వర్క్ స్టార్ట్ చేసాం ఎందుకంటే లేట్ అయిపోతుంది కాబట్టి. అసలు నాకు చాలా టెన్షన్గా ఉంది ఎందుకంటే అట్టు చపాతి రెండు కలిపి ఎలా తినాలి. అట్టేమో ఇలా ఉంది, చపాతి ఏమో కింద ఉంది. చిన్నపిల్లని ఎలా తినాలి? ఏం లేదు ఇట్లా చెప్పాను. ఇది చెప్పిన అత్తమానం తింటున్నారు అక్క మీరు అనుకుంటున్నారేమో. తినే టైంలోనే వీడియో చేస్తున్నారు నేను, సో తప్పుగా అనుకోకండి ప్రేక్షకులారా నన్ను. వావ్, ఇంటి దగ్గర అట్టు ఇక్కడ చెప్పి రెండు మిక్స్ చేసుకుంటే చాలా బాగుంది. ఎంత బాగుంది అంటే అసలు నా మాటలతో నేను చెప్పలేకపోతున్నాను. సో ఎంత బాగుంది. మీరు తింటారా పిల్లలు? మేకప్ అమ్మాయి వచ్చేలోపు మనం కొన్ని నిమిషాలు వేద్దాం. అదే హెయిర్ డ్రెస్సింగ్ చేయించుకుందాం. మా హెయిర్ డ్రెస్ ఎవరు తెలిసే రోజు మిస్టర్ కాజా. ఒకసారి మాస్క్ తీరా కాజా. అదిగో హీస్ కాజా, సూపర్ చేస్తాడు హెయిర్ స్టైల్. ఇప్పుడు నా స్కిన్ మంచిగా ఉంది కదరా ఇంతకు ముందు మీద. క్రీమ్ వాడుతున్నాను అండ్ చాలా సప్లిమెంట్స్ తీసుకుంటున్నాను. అండ్ నార్మల్గానే అమ్మాయిలు స్కిన్కి చాలా కేర్ తీసుకుంటారు మా సెలబ్రిటీస్ కంటే. ఆఫ్కోర్స్ ఆ వర్డ్ వాడకూడదు కానీ మేమైతే ఇంకా ఎక్కువ మెయింటైన్ చేయాలి. డైలీ మేకప్ వేయడం వల్ల స్కిన్ డ్రై అయిపోతుంది. సో డెఫినెట్గా చేయాల్సిన పని ఏంటంటే మాయిశ్చరైజ్ ఎక్కువ, సన్స్క్రీన్ యూస్ చేయాలి అండ్ ఎక్కువ వాటర్ తాగాలి స్కిన్ హైడ్రేట్ అవ్వడానికి. ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంచాలన్నమాట. అండ్ మేకప్ వేసే బ్రష్లు కూడా నీట్గా వాష్ చేసుకోవాలి. బయటలు కూడా చాలామంది మేకప్ వేసుకుంటున్నారు, ఇవన్నీ పాటించండి, స్కిన్ ఇంకా మంచిగా అవుతుంది. అండ్ స్కిన్ మంచిగా అవడానికి మెయిన్ ప్రాపర్ విటమిన్స్ కూడా తీసుకోవాలి. ఎట్లాంటి వైటమిన్స్ తీసుకోవాలని చెప్పేసి నేను ఒకటి సజెస్ట్ చేస్తాను, చాలా బాగుంటుంది. ఇట్స్ జెల్లీ టైప్ చాక్లెట్, ఈజీగా తీసేసుకోవచ్చు. అదే బాడీవైస్ స్కిన్ హెల్త్ గమ్మీస్ బెస్ట్ సప్లిమెంట్స్ ఫర్ హైడ్రేటెడ్ స్కిన్ అండ్ గ్లోయింగ్ స్కిన్. దీంట్లో ఏంటంటే హైలూరానిక్ యాసిడ్ అండ్ విటమిన్ సి ఉంటుందన్నమాట. సో దీనివల్ల యూజెస్ ఏంటంటే హైడ్రేట్ చేసే స్కిన్ని హైలూరానిక్ యాసిడ్ వల్ల మన స్కిన్ హైడ్రేట్ చేసి మంచి గ్లో ఇస్తుంది. అండ్ మనకి డార్క్ పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్ ఉన్నా లేకపోతే డార్క్ స్పాట్స్ ఇవన్నీ కూడా దీనివల్ల క్లియర్ అవుతాయి. గ్లోయింగ్ స్కిన్ వస్తుంది, మంచిగా రేడియంట్ స్కిన్ వస్తుంది. ఈ విటమిన్ సి మనం ఆల్మోస్ట్ చాలా వరకు బయట కొనుక్కొని విటమిన్ సి ట్యాబ్లెట్స్ ఇట్లా ఉంటాయి దీంట్లోనే వచ్చేస్తుంది. అండ్ ఈజీ టు టేక్ ఇట్ అనమాట. ఇది జెల్లీ చాక్లెట్ టైప్ ఉంటుంది. అండ్ మనకి రింకిల్స్ కానీ ఫైన్ లైన్స్, ఏజ్ స్పాట్స్ ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే కర్క్యూమిన్ చాలా బెస్ట్ మన స్కిన్కి, బెస్ట్ సప్లిమెంట్ అనమాట. సో కొలాజన్ డిపోజిషన్ ఇంప్రూవ్ చేసి మన స్కిన్ సెల్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో చాలా హెల్ప్ అవుతుంది. హ్యాపీగా ఇట్స్ గమ్మీ టైప్ చాక్లెట్, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. జల్లీ 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 యమ్మీ యమ్మీ. జస్ట్ ఇట్లా ఒక రోజు ఇది 3 మంత్స్ కంటిన్యూస్గా యూజ్ చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్ తెలుస్తుంది. ఏదో ఒకసారి వాడి అక్క నాకు రాలేదు స్కిన్, నో స్కిన్ బాగాలేదు అట్లా కాదు. 3 మంత్స్ కంటిన్యూస్గా యూజ్ చేస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ చాక్లెట్ టైప్ ఉంది కాబట్టి మనం ఏదో ట్యాబ్లెట్లు వేసుకున్నట్టో లేకపోతే కష్టంగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. హ్యాపీగా చాక్లెట్ లోపల తినేయచ్చు. సేఫ్ టు కన్జ్యూమ్, నో ప్రిజర్వేటివ్స్, 100% వెజిటేరియన్, డర్మటాలజిస్ట్ డెవలప్ చేసింది. సో హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. నేనైతే డిస్క్రిప్షన్ లింక్ పెట్టేస్తున్నా. సో బాడీవైస్ స్కిన్ హెల్త్ గమ్మీస్ దీంట్లో చూసారా హైలూరానిక్ యాసిడ్, కర్క్యుమిన్, విటమిన్ సి, విటమిన్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇన్ఫ్లమేషన్ రెడ్యూస్ చేస్తుంది అండ్ ప్రమోట్స్ స్కిన్ సెల్ గ్రోత్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చేసాను, అలాగే కూపన్ కోడ్ కూడా ఉంది. కోడ్ యూస్ చేసి పర్చేస్ చేసేసుకోండి. అండ్ మన స్కిన్ మంచిగా అవ్వాలంటే ప్రాపర్ విటమిన్స్ కావాలి. సో దానికోసం ఐ సజెస్ట్ బాడీవైస్ స్కిన్ హెల్త్ గమ్మీస్.
మేకప్ వచ్చేస్తుంది. సో తను వచ్చినప్పుడు నేను తినేయాలి, లేకపోతే నేను ఎప్పుడైతే ఉంటుందో నేను ఎప్పుడు వేయాలంటే ఎయిట్ చేస్తుంది. హాయ్ సౌమ్య, గుడ్ మార్నింగ్. సో శ్రీ సౌమ్య మేకప్ ఆర్టిస్ట్. హాయ్. ఈ రోజు నా ముఖాన్ని తీర్చిదిద్దబోతున్న కళాకారి. సో దానికి ఇన్స్టాలో పేజ్ కూడా ఉంది, సౌమ్య మేకప్ ఆర్టిస్ట్ అని ఫాలో అవ్వండి అందరూ. మీకు కూడా ఎప్పుడైనా మేకప్ ఏమైనా కావాలంటే జస్ట్ కాంటాక్ట్ చేయండి. బాగుంది మొహన్కి ఏంటి అనుకుంటున్నారా? ప్రైమర్ అప్లై చేసింది. ఇప్పుడు అంతా ట్రెండ్ అయింది కదా మన రీల్స్ లో, అట్లా ఉంది. కాకపోతే నా కళ్ళ కింద కూడా పిల్లి మార్కులు వచ్చాయి. సో ఈ డ్రెస్ డీటెయిల్స్ కూడా మీకు ఇందులో పెడతాను. చాలా బాగా చేసింది అసలు, ఈ క్లాత్ కానీ స్టిచ్చింగ్ కానీ పర్ఫెక్ట్ చేశాడు. సో మనం అయితే ఇప్పుడు మేకప్ చేసేసుకుందాం. ఓకేనా? బాలీవుడ్ హీరోయిన్స్ కి ఒక చైర్లు ఉంటాయి మేకప్ చైర్స్, మంచిగా వెనక్కి వెళ్ళి పడుకుని పోతారు. మనం ఇప్పుడు బాలీవుడ్కి వెళ్తే మా చైర్ కూర్చుంటాం. Everybody asking my cameraman ever and cheppesi my akka anamata yakka my akka yakka kadadi erupu tega sorry చేసాము ఆ రౌడీ రోహిణి దాంట్లో చాలా పిక్స్ గా కలిపింది. అవన్నీ కూడా మంచి పెడదామనుకున్నా కూడా ఆ వీడియోని ముందే అప్లోడ్ చేస్తున్నారు. ఇక్కడ కుట్ర జరుగుతుంది, ఇది ప్రతిపక్షాల కుట్ర అని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే వాళ్ళ అక్క ఉన్నారు, వీడియో తీసేది ఆమె, ఇవన్నీ ప్లానింగ్ ఆమె చేస్తారనమాట, బయటికి కనపడరు. ఎందుకంటే కనీసం నేను వీడియో ఒకసారి మొహం చూపిస్తాను కూడా వద్దొద్దు, నేను అసలు స్క్రీన్ వెనకనే ఉంటాను అంటారు. స్క్రీన్ వెనకనే ఉండి అన్ని ముందు నడిపించారు అనమాట. ఈరోజు యూట్యూబ్ ఉంది కదా, నాకు కూడా డిజైనర్ ఇచ్చారండి, రోహిణి గారికి చేసే డిజైనర్ నాకు ఇచ్చారు, కాబట్టి రెడీ అవుతున్నాము. ఏమండి ఇంకొక విషయం చెప్తామంటే, ఇప్పుడు నేను చెప్పబోయానండి, ఒక చిన్న మాట చెప్పి అణచేశారు నన్ను. నో అవును, డిజైనర్లు చాలా మంచి వాళ్ళండి. ఎందుకంటే నెక్స్ట్ టైం మీకు కావాలండి, మళ్ళీ నాకు చేయాలి కాబట్టి. వాళ్ళకి ఇచ్చబడతలేదండి, బట్ చెప్తున్నాను. కానీ వాళ్ళు కూడా కష్టం ఉంటది కదండి, పంపు పూసలు గీసలు అద్దాలన్నీ అతికిచ్చి కాబట్టి వాళ్ళ కష్టం వాళ్ళకు ఉంటది, అలాగే ఉంటది. ఇప్పుడు మేకప్ నేను మేకప్ వేసుకుంటాను, మేకప్ మ్యాన్ రావడం వల్ల ఇప్పుడు ఇన్ని మెటీరియల్ చూసారు, ఇన్ని ఉన్నాయి ఇక్కడ, అన్నీ ఉన్నాయి, ఇవన్నీ చూడండి. అది అంటే వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాలండి, మనం చేసే పని మనం చేయాలండి. అందుకోసం ఇప్పుడు ఎవరన్నా మనం నమ్ముకొని నా దగ్గరకు వచ్చారనుకోండి, వాళ్ళకి నేను మోసం చేయను. అంటే వాళ్ళకి నేను ఎంత సాటిస్ఫైషన్ అంటే చేస్తాను, కాఫీ లాంటిది టీ లాంటిది ఇస్తాను, మినిమం ఆకలేస్తే అన్నం పెడతానండి, అలసి వస్తే ఆయిల్ పెడతానండి. ఇక ఏటికి ఉండదో నాకు తెలియదు, నాకు తెలియదు, అంటే సంబంధం లేదు. ఓకే ఎనీవే, ఫుటేజ్ వచ్చేసింది, ఇది మంచి ట్రెండింగ్ లో పోతే కనుక దీంట్లో నాకు కొంచెం పర్సంటేజ్ ఇస్తానని అందుకే ఇంతసేపు వాడాను. నా న్యూ క్యాప్ లండన్ నుంచి తెచ్చుకున్నాను అనమాట, ఆంటీ గారు ఇచ్చారు. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది. ఇంటి వచ్చా అనుకుంటున్నాను షూటింగ్ కి. గాయ్స్ ఏం లేదు,
ఆల్రెడీ మార్నింగ్ ఎంత ఫ్రెష్ గా రెడీ అయిన ఇప్పుడు చూస్తే ఎట్లా అయిపోయింది చూసారా. మళ్ళీ షార్ట్ లోకి వెళ్ళాలి నేను. గిరిజ డిజైనర్ స్టూడియో నుంచి ఇన్స్టాగ్రామ్ లో లింక్ కూడా ఉంది, యూ క్యాన్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఐ లైక్ దిస్ అవుట్ ఫిట్ రే, yellow color and this combination is my favorite, you know. And mattam curls anni vudipoyi na thok vachestundi. So idinte pedda pedda langalu esukunappudu heels esukodaledante kinda anta paadeyipothad anamata. Lokalki vellipoyadu sweating lekunda manchiga body mist anedi esukundam anukondi. నీల్చుకుంటావా లోపలికి వెళ్ళేది ఉందా అనుకుంటున్నారా? ఉంది కాకపోతే కొంచెం మనకు రాదు. హిజ్ సిద్ధు రైట్ నో హిజ్ మై అసిస్టెంట్ అన్నాచా. ఇది చార్జర్ అప్పుడు చూడు చిన్న పిల్లలు అన్నట్టు మీసాలు వచ్చాయి అప్పుడు. ఎలా వచ్చారా? సో హీజ్ అన్నట్టు ఆసి ఏంటో వాళ్ళు వచ్చేసింది. షీఈ్ మై హెల్పర్. ఇద్దరు ముగ్గురు ఉంటే తప్ప రెడీ అవ్వడానికి, మళ్ళీ మార్చుకోవడానికి, వచ్చి అచ్చేయడానికి, ఇచ్చేయడానికి అస్సలు సెట్ అవ్వదు తెలుసా. బట్ మా అక్క ఆసి ఎంతో చెమటొచ్చి చెమటొచ్చిందా కంపు కంపు కూడా వచ్చిందంట. సో కష్టపడి నా కోసం ఏం చేయట్లేదు. సో మీరైతే చూస్తూనే ఉండే ప్యాకప్ అయ్యాక మళ్ళీ కలుసుకుందాం. అంటే డైరెక్ట్గా వచ్చి కలుసుకోవడం కాదు, ఇక్కడే బాయ్ చెప్పడానికి వస్తారు ప్యాకప్ అయ్యాక. మై గాడ్, చిన్న టచప్ చేసుకుందామని ఆగాను. లిప్స్టిక్ ఇచ్చిన చాలు మన ముఖానికి ఎక్కువ వేసిన ఎవరు చూడరు. అందం యాంగిల్ ఎవరు చూడరు మనల్ని? ఎపిసోడ్ మాత్రం మిమ్మల్ని చూడాలి. ఎపిసోడ్లోనా మరి అలా టచప్ చేసుకోవాలి మనం. నా పాటను తొక్కేస్తున్నారు, నా సింగింగ్ టాలెంట్ ని నలిపేస్తున్నారు. ఏం చేద్దామరా? మొన్న షాపింగ్ చేశాను కదా, అవి కొన్ని ఎక్స్చేంజ్ చేయడానికి వెళ్ళి ఎంబీలోనే ఈ లిప్స్టిక్ కొన్నాను. 24 hours అట్లానే ఉంటే తెలుసు, వాటర్ పడినా పోదు ఏం పడినా పోదు. ఇది ఏదో తెలియదు మనకి. మళ్ళీ ప్రమోషన్ ప్రమోషన్ కాదు, నా అందం చందం అన్ని మీకోసం. ఐ లవ్ యూ ఆల్. గ్యాస్ ఎక్కువైనట్టు ఉంది, పొట్టలో భారంగా ఉంది. రైట్ గ్యాస్ కదరా? హాయ్, ఎలా ఉంది నా అవుట్ఫిట్ అండ్ మేకప్? ఇదంతా నేనే చేస్తున్నాను చాలా నీచ్గా. అండ్ దిస్ అవుట్ఫిట్ ఫ్రమ్ బాడీ డిజైనర్ స్టూడియో. సన్నీ, హాయ్ సన్నీ. సన్నీ గారు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్. ఎంత ముద్ద చేస్తున్నాను, నా స్కిన్ చూడండి చాలా ఇంప్రూవ్ అయింది కదా. కళ్ళకి కాజులు వేస్తే అందమే వేరు. ఒక లైనర్ పైన ఒక లైన్ వేసేసుకుంటాను, మీరు ఒకసారి అట్లా లైన్ వేస్తూ చూస్తుండండి. ఏం ప్రాసా, మీకు విషయం తెలుసా? సుధీర్ పక్క క్యారీవీన్లో ఉన్నారు బట్ మనకు కనిపించడు, ఎందుకంటే హీ డోంట్ లైక్ యూట్యూబ్లో అట్లా బ్లాగ్స్ లాస్ట్ కనిపించడం. చూసారా ఇంత అందంగా అయిపోయాను. సో నేనైతే లోపలికి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ఇంకా ఉన్నాను కదా. ఎప్పుడు నాకు నేను చెప్పుకోవడం, మీరు ఎప్పుడు చెప్పట్లేదు. కమెంట్లో పెట్టిన లుక్ ఎలా ఉందా? నాకైతే బుట్ట బొమ్మలా అనిపిస్తున్నాను. సో మీ అందరి కోసం బుట్ట బొమ్మ, బుట్ట బొమ్మ, బుట్ట బొమ్మ, నన్ను చుట్టూ కంటివే, జిందగీకే అట్ట బొమ్మే, నన్ను చుట్టూ కంటివే, బుట్ట బొమ్మ, బుట్ట బొమ్మ. ఇదెందుకు మళ్ళీ అనుకుంటారు, ఓవర్ యాక్షన్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ సాయి, ఇక్కడ దగ్గరుండి వీక్షిస్తున్నాను. సో చాలా బాగుంది కదా లుక్. ఈరోజు పెట్టిన వీడియో చూసుకుంటున్నాను యూట్యూబ్లో, ఎంతమంది చూశారు, ఎంతమంది ఎంతమందికి లైక్ కొట్టానని చెప్పి చెక్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇలాగే నన్ను ఆదరిస్తూ ఇంకా వర్డ్ నెంబర్ చెప్పు సార్, ఇలాగే ఆదరిస్తున్న రోజు రెండు మాటలు చెప్పు. ఇలాగే ఆదరిస్తూ నేను చెప్పాను, ఆదరిస్తున్నారు ఒక వర్డ్ నేను చెప్పేస్తాను, బ్లెస్సింగ్స్ ఇస్తాను అన్న మొక్కకి రావాలా? ఇట్లాగే నేను ఆదరిస్తున్నాను, ప్రేమిస్తూ మీ అభిమానాన్ని ఇలా చూపిస్తూ. దేవుడు దయ మీ మీద నా మీద ఇద్దరి మీద ఉండేలాగా, ఎందుకంటే నా ఒక్క దాని మీద అంటే స్వార్థం అనుకుంటాను. అందుకే మీరు కూడా చల్లగా ఉండాలి, ఆ చల్లని నీళ్ళు నేను ఉండాలి. చాలా బాగుంది అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా సినిమా కావాలంటే వాడేంట్రా? షూటింగ్ అయిపోయింది మరి, ఇంకింటికి వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ చాలా లేట్ అయింది అబ్బా. అండ్ వెళ్ళిపోయే ముందు మీ అందరికి ఒక సర్ప్రైజ్, అదేంటో తెలుసా? ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ ఆవేశం స్టార్. సో ఈరోజు సడన్ గా షూట్ లో కలవడం అయింది.
సో ఎట్లా ఫీల్ అవుతున్నా? సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. స్టీల్ గా బాగుంటాయి, యాక్టింగ్ బాగుంటుంది. థ్యాంక్ యూ. నిన్న చూసి ఒకటి బాగా చేసాం, మీకు అవార్డు గా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇంతవరకు రావడం కారణం నాకు ఇంకేమన్నా ప్రసాదం. అవునా, సూపర్ సూపర్. అండ్ తిన కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆవేశం స్టార్ అని చెప్పేసి. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. సో ఇప్పుడెప్పుడు స్టార్టింగ్ కెరీర్ లో మీలను కూడా కొంచెం మీరు ఎంకరేజ్ చేసి ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. సో సో హ్యాపీ, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఇన్ మై, ఏమంటారు, ఓకే, థ్యాంక్స్ ఫర్ రౌడీ రోజు. అక్కడ ఉంది తప్పే దీన్ని తిరే దీన్ని పక్కన బెల్లెక్ ఉంటుంది, గట్టిగా కొట్టిన భూమి ఉండవాలి. నేను మీ ఆవేశం నడిచింది, నేను ఎలా సపోర్ట్ చేస్తాను, ఈ యొక్క ఛానల్ గా సపోర్ట్ చేయాలని కోరుకుంటాను. అమ్మ పానం పోసింది, నాన్న జీవితం ఇస్తాడు. అమ్మ పానం పోసింది, అమ్మాయి పానం చేసింది. అన్నం చెప్పి చెల్లి పోనప్పుడు రోడ్ చాట ఫోన్ మాట్లాడకూడదు, గురువు పట్టుకో దండం పెట్టింది. చెల్లి పోనప్పుడు మన చర్చ అమ్మ అమ్మ అని చెప్తాం. అదే ఒక సైనికులు జై హింద్ అని చెప్పారు. ఒక అమ్మ కడుపులో కొట్టి ఆడవాళ్ళు మోసం చేయాలని ఎలా అనిపిస్తుంది? ఏ అంతస్తు మెల్లలో ఉన్న పులుగుస్తూ ఉన్న తినేది అందరూ ఆ అన్నమే. సూపర్ 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 సూపర్. సో కొన్ని కొన్ని అర్థం కాకపోయినా లాస్ట్ లో చెప్పిన వర్డ్స్ అర్థమైన మంచి మెసేజ్ ఓరియంటెడ్ డైలాగ్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ ఆవేశం సార్. థ్యాంక్ యూ. గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ రౌడీ రోహిణి. ఒకసారి చెప్పు, రౌడీ రోహిణి. ఓకే, నువ్వు ఒక్కడే చెప్పు. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్. బై బై. ఈ కుళ్ళు జోకులను అర్థం చేసుకోవడానికి 1 hour పట్టింది అండి. 1 hour నుంచి ఆల్రెడీ అర్థమైంది. ఇక్కడ ఎంజాయ్ చేయ కుళ్ళు జోకులు కూడా. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీరు ఎంజాయ్ చేస్తారా? బేసిక్ గా నేనే భరించలేము అనుకుంటే దీని ఒక తోడు తీసుకొచ్చింది. థ్యాంక్ యూ. వెల్కమ్ కట్ చేస్తున్నాను, కట్ చేస్తున్నాను. హెల్పింగ్ దెమ్ హోల్డ్ హోల్డ్ హోల్డ్.